రోజు నేను కలిసినప్పుడు అనిపించింది, అసలు ఆయన గుండెల్లో చెక్కు చెదరలేదు ఆయనకి అని ఒకటే ఒక మాట అన్నారు. దిస్ ఈజ్ వే ఆఫ్ లైఫ్, పాలిటిక్స్ అది ఇట్లాగే ఉంటుంది, మనం భరిస్తాం ముందుకెళ్ళడం. నాకు అనిపించింది నేను ఆయన అలాంటి వ్యక్తి పక్కన ఉండి అడ్మినిస్ట్రేషన్ ఒకటి నేర్చుకోవడం, కష్ట సమయంలో అసలు ఎలా ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఒడిదుడుకులు పొలిటికల్ ప్రాసెస్సే ఒడిదుడుకులు ఉంటుంది, వ్యక్తిగతమైన దాడుల దగ్గర నుంచి కుటుంబ పరంగా అన్ని రకాలుగా, కానీ అట్ని తట్టుకొని అసలు ఎవరన్నా ఊహించలేం కదా. ఒక 53 రోజులు ఆయన్ని పెట్టి అలా ఉంచితే నన్ను షూటింగ్లు చేయమంటే నేను చేయలేకపోయాను, తప్పు సంకేతాలు వెళ్ళిపోతాయని నేను డేట్స్ ఇచ్చినా కూడా నేను ఆపేస్తాను ఆ రోజున. ఎందుకంటే ఆయన అంత సఫర్ అవుతా అని ఉంటే నేను బయటికి వెళ్ళి షూటింగ్ చేయడం కూడా నాకు ఇబ్బంది అనిపించేస్తుంది. నా ప్రొడ్యూసర్ చెప్పాను క్షమించి, 2 చేతులు క్షమించమని చెప్పాను ఆ రోజున, తప్పట్లేదు నాకు రాష్ట్ర ప్రజల కోసం మారాలి ప్రభుత్వం అందుకని చేస్తాను, దయచేసి మీరు అర్థం చేసుకోండి అని. అంత నేను చేయగలిగానంటే ఆయన తట్టుకున్న విధానం నన్ను కూడా ఎంతో కొంత ఒక చేయూతనిచ్చేలా చేసింది. నా స్వార్థం వల్ల వ్యక్తిగతంగా నేను ఎదిగిపోవాలి, నా కోరికలు రాష్ట్రం విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజుకి మనం నలిగిపోతా ఉన్నాం. మనకి తెలంగాణకి, తెలంగాణలో మనం దాదాపు 3వ వంతు ఉన్నాం అభివృద్ధిలో. సంతోషం మన తోటి తెలుగు రాష్ట్రం ఆనందం. మనం పోటీ పడాలి, ఎదగాలి. ఎదగాలి అంటే అనుభవం, పొలిటికల్ ప్రాసెస్లో అనుభవం ఒకటి చాలా చాలా కీలకమైంది. తెలివితేటలు ఉండొచ్చు అన్నిటికంటే కూడా, అందరినీ సమన్వయపరిచి, అందరినీ ఆకట్టుకోగలిగి, అందరినీ ఒక దారిని పెట్టగలిగి, కొంత మెత్తదనంతో మందలిస్తూ, కొన్నిసార్లు గట్టిగా చెప్తూ, అలాంటి నాయకుడు వెంట ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేయటం నాతో సహా చాలా చాలా నాకు ఆనందంగా ఉంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో డబ్బు లేదు మనకి, రాగానే ఛార్జ్ తీసుకోగానే ఇవన్నీ ప్రోటోకాల్స్ ఉంటాయి, కానీ లోపల ప్రోటోకాల్స్ తగ్గ డబ్బులు లేవు లోపల. అలాంటిది ఆయన రాగానే ఈ 100 రోజుల్లో ఏమి చేసామని కీలకమని చెప్తే, ఏమైతే చెప్పారో మెగా డిఎస్సీని మేము పెడతాం, భర్తీ చేస్తామంటే 16,437 ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయడం. చాలాసార్లు పెన్షన్ గురించి బాగా మేము మాట్లాడుకుంటామంటే, చాలాసార్లు దీంట్లో నేను పెన్షన్ బాగా ఎక్కువ చేద్దామని అనుకుంటే, ఎలా సార్ పాసిబిలిటీ అంటే, కష్టంగా ఉంటుంది కానీ మనం పెంచాలి. ఆయనకున్న ఆకాంక్ష కూడా ఏంటంటే, సంపద కొద్ది మంది దగ్గరే ఉండిపోకూడదు, అవి తిరుగుబాట్లు వస్తాయి. ఈ రోజున ఆయన నాయకత్వంలో, ఈరోజు పొద్దున్న క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకున్నప్పుడు కూడా, ఎంటర్ప్రెన్యూర్షిప్కి 100 కోట్లు మూలధనం ఒక కార్పొరేషన్లో పెడితే, మైక్రో మన చిన్న చిన్నపాటి పరిశ్రమలకి, ఔత్సాహికులకి, పారిశ్రామికవేత్తలకి అండగా ఉండటానికి 100 కోట్లు మూలధనం పెడితే దాన్ని 5,000 కోట్ల వరకు తీసుకురావచ్చు, అలాగే 500 కోట్లు పెడితే దాన్ని 20,000 దాకా తీసుకెళ్లొచ్చు అనే ఈరోజు నా ప్రతిపాదన చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ చేయాలి అంటే ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని దిశానిర్దేశాన్ని మార్చిన వ్యక్తి. మైక్రో మన ఈ విపరీతం బలమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి, ఎస్సీజెడ్స్ ద్వారా కానీ, అభివృద్ధి కానీ, అలాగే మన ఇజ్రాయిలీకి సంబంధించి ఈ మైక్రో ఇరిగేషన్, ఇది ఇలాంటివన్నీ తీసుకొచ్చి మొట్టమొదటి తీసుకొచ్చిన వ్యక్తి. చాలా సింపుల్గా ఉంటాయి ఇంకుడు గుంతలు అంటే, అది చూడటం చాలామందికి ఆ టైంలో హాస్యాస్పదం, ఏంటి గుంతలు తవ్వుకోవడం ఏంటని. ఆయన దార్శనికులు, ఆయన హెడ్ చూడగలరు. దానికి చాలామంది మేధావులతో మాట్లాడాలి, అలాంటి మేధావులతో కూర్చొని వాళ్ళని అర్థం చేసుకొని తనతో పాటు సహచరులను ఒప్పించి, ఈరోజున ఒక ఇంకుడు గుంతలు అనేది మనకి ఒక మన జీవం, మన భాగం, మన ఇల్లు ఇంటి నిర్మాణంలో ఒక భాగం అయిపోయింది. ఇలాంటి ఎన్ని తీసుకున్నా, చిన్నది పెద్దది ఎన్ని తీసుకున్నా, అనునిత్యం నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు ఆయన. ఎప్పుడు చూసినా ఒకటి అనిపిస్తే, ఈ నుంచి ఎంత నేర్చుకోగలం మనం, ఎంత ఆయనకి పక్కన ఉండి చేదోడు వాదోడుగా ఉండగలం, నాకు ఇదే తలంపు ఉంటుంది. అలాంటి పెన్షన్లు కూడా ఎలా పెంచగలం అంటే, మనం పెంచుదో నాకు ఒక అవగాహన ఉందని, అది
అడ్మినిస్ట్రేషన్లో కాకలు తీరిపోయి మునిగి తేలిన వ్యక్తికి అర్థమవుతుంది. మంచి మనసు ఉండొచ్చు, చెయ్యాలన్న తపన ఉండొచ్చేమో, కానీ దానికి తగ్గ అవసరమైన ప్రతిభ లేనప్పుడు, అనుభవం లేనప్పుడు, మనుషుల్ని కలుపుకెళ్ళగలిగే సమర్థత లేనప్పుడు అది ఎవరి వల్ల కష్టం అవుతుంది. అలాంటిది ఆయన అద్భుతంగా 4,000 ఇవ్వడం ఒకటైతే, మొదటి నెల ఒక్కొక్కరికి 7,000 చొప్పున ఒకటే రోజున 65.18 లక్షల మందికి, అది కూడా ఇంటింటికి వెళ్ళి 4,408 కోట్ల రూపాయలని పంపిణీ చేపట్టడం, చేతికి డబ్బులు ఇవ్వడం, దేశంలోనే సంక్షేమంలో ఇది ఒక తిరుగులేని చరిత్ర. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు వచ్చాయి, నెలకి జీతాలు వచ్చే కాదు, వాళ్ళ పీడిఎఫ్ మన వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్లో డబ్బులు కూడా తీసుకోవాలి. అలాంటిది వాళ్ళకి మొదటి నెలకి 1వ తారీఖున ఉద్యోగాల జీతాలు అంటున్నాయి. 1,674.47 లక్షల కోట్ల ధాన్యాన్ని కనుగోలు, ఆ బకాయిల్ని చెల్లించి అన్నం పెట్టి అన్నదాతని ఆయన ఆదుకున్నారు. స్థానిక సంస్థలకి, పంచాయతీ సంస్థలకి అసలు డబ్బులు లేవు. అధికారులు అంత యంత్రాంగాన్ని రివ్యూ మీటింగ్స్లో చేస్తున్నప్పుడు అడిగితే డబ్బులు రావాలి, ఏం చేయాలో తెలియట్లేదనే స్థాయి నుంచి ఆయనకి ఒకసారి నేను తెలియజేసుకున్నాను, ఇట్లా డబ్బులు కొంచెం ఒక రోజు సమయం ఇవ్వండి అని చెప్పి స్థానిక సంస్థలకి ఆయన 1,452 కోట్లు ఇచ్చి నిర్జీవం అయిపోతున్న పంచాయతీలకి, నీరసపడిపోతున్న పంచాయతీలకి తిరిగి ప్రాణం పోశారు చంద్రబాబు గారు 1,452 కోట్ల రూపాయలు ఇచ్చి. పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం, నేను ఎప్పుడు అన్నా క్యాంటీన్లు తెలుసు కానీ చూసేవాడిని, కానీ ప్రత్యక్షంగా వెళ్ళే నాకు ఇది ఉండదు. సో ఈ రోడ్లో వస్తున్నప్పుడు పొద్దున్నే ఒక రోజున ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉంటే అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన 3వ రోజు 4వ రోజు చాలామంది లారీ డ్రైవర్స్, ఈ మన బేల్దారి పనిచేసే కార్మికులు, డ్రైవర్స్ అందరూ, ఆటో డ్రైవర్స్ అందరూ కూర్చోబెట్టి లైన్లో ఉన్నారు. ఏంటి ఇంతమంది లైన్లో ఉన్నారంటే, ఆ పొద్దున్నే ఆ పలహారం తింటాం, నాకు అనిపించింది గత ప్రభుత్వం ఎలాగ వదిలేసిందని చెప్పి. అన్నా క్యాంటీన్ని ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మీద ఉన్న అన్నా క్యాంటీన్ ఎలా మూసేయాలనిపించింది. 10 మందికి అన్నం పెట్టేది, అది 10 మంది ఆకలి తీర్చేది, ఎలా తీసేసారు నాకు అర్థం కాలేదు. అలాంటిది అంతమంది లైన్లో ఉండి చూస్తా, నిలబడి చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోయింది. నిజంగా తిరిగి అన్నా క్యాంటీన్ని ఆరంభించి కార్మికుల తాలూకు క్షుద్బాధని తీర్చిన చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒకసారి నేను పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడు, ఒక 9 నెలల క్రితం, కృష్ణా జిల్లా, గుంటూరు, అన్ని జిల్లాల నుంచి లాయర్లు వచ్చారు, హైకోర్టు లాయర్స్ అందరూ వచ్చి, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మీరు ఇబ్బంది ఉంది, మీకు తెలియట్లేదు దీని తాలూకు డేంజర్, మీరు ఎందుకు ఎవరో మాట్లాడట్లేదని, మేము మాట్లాడామంటే సరిపోవట్లేదని చెప్పి ఒక సెషన్ పెట్టారు వాళ్ళు పూర్తిగా, మా మంత్రి నాదల మనోహర్ గారి ఆధ్వర్యంలో. వాళ్ళు చెప్పింది వింటే భయం వేసింది. అందులో మరీ ఒకరు చెప్పింది, నా పొలంలో నీ ముఖం ఎందుకు, నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి, నా తాతలు ఇచ్చిన ఆస్తిలో మీ ముఖం ఏంటి ఇందులో, మా తల్లిదండ్రుల స్వార్జితం, వాళ్ళ కష్టార్జితం, ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి, పొలాల్లో సరిహద్దు రాయల్లో మీ ముఖాలు ఏంటి, ఇది ఎటులిపోతుంది, మీరు ఎవరేం చేయరా అని చెప్పి వాళ్ళు నన్ను నిలదీస్తే, నేను చెప్పి నేను సాధ్యమైనంత చేస్తున్నాం, తీసేస్తామని చెప్పాను. ఆ రోజు అది విశ్వాసమే, నమ్మకమే, కానీ ఈ రోజున అది ఒక సత్యం, ఒక నిజం. చంద్రబాబు గారు రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి ఆస్తులకి భద్రత కల్పించినందుకు మనస్ఫూర్తి వారికి నా ధన్యవాదాలు తెలుపుతాను. మీరు ఊహించుకోండి, నేను పిఠాపురంలో భూమి కొను కొంటే దాంట్లో అప్పటి ప్రభుత్వం మన ఆ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది, నాకు కూడా తప్పలేదు అది, ఆయన నవ్వుతూ ఆయన ఫోటో ఉంది. అంటే మనం కష్టపడి కొనుక్కుంటే ఆయన ఫోటోలు అసలు ఎప్పుడు లేదు. ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి, అక్కడ ప్రభుత్వ ప్రతినిధివి నువ్వు,
అలాంటి రాజముద్రని తీసేసి, ఆంధ్రప్రదేశ్ రాజముద్రను తీసేసి వ్యక్తి ఫోటో పెట్టుకున్నాడు అంటే అది ఎంత ఒక విచిత్రమైన ఆలోచన విధానం. అది అలాంటివి తీసేసి తిరిగి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని, అంత డ్రెకోనియన్ యాక్ట్ అది, అలాంటి యాక్ట్ని రద్దు చేసి ప్రజల్లో తిరిగి నవ్వులు తీసుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.